సార్ ఎంఎల్సీ ఎన్నికల పుణ్యమా అని పలు అంశాలు చర్చకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏకంగా కేటీఆర్కు బహిరంగ లేఖ రాశారు, ఐటీఆర్తో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇతర అంశాల మీద ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మేము దీక్షకు సిద్ధం, మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఏంటి సార్ కేటీఆర్ కూడా రెడీ అవుతారా, ఏమనుకోవాలి ఇవన్నీ? ఇవి రెడీ అయ్యడానికి అడిగే ప్రశ్నలు సవాళ్ళు కాదు. రామచంద్రరావు గారు ఉస్మాన్ సిటీ గేట్ దగ్గర పోయారు, రెడీ అయ్యాడికే నా కేటీఆర్ రెడీ కదా. కానీ రేవంత్ రెడ్డి అడిగింది సరైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుంది అని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలే మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్ అయితే ఉండాలి, యాక్షన్ అయితే ఉండాలి కదా. రియాక్షన్ కెనాట్ బి వితౌట్ యాక్షన్ అనే సూత్రం. ఏ రియాక్షన్ అయినా ఇప్పుడు నిన్న ఎవరన్నా కొట్టారనుకోండి, అది యాక్షన్, దానికి రియాక్షన్ ఉంటుందా లేదా? సో ఒక రియాక్షన్కు యాక్షన్, యాక్షన్కు రియాక్షన్ అనేది ఉండాలి. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది అని ఎపిసోడల్ క్రిటిసిజం అంటారు, అంటే ఒక్కొక్క ఎపిసోడ్లో ఉంటుంది. సో మనకు టీవీ సీరియల్ చాలా లాంగ్ సీరియల్ ఉంటే ఒక్కో ఎపిసోడ్లో హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం ఒక ఎపిసోడ్లో ఉంటుంది, హీరోయిన్ హీరో తల్లిదండ్రులు అంగీకరించకపోవడం ఒక ఎపిసోడ్లో ఉంటుంది, హీరోయిన్ విలన్ ఇబ్బంది పెట్టడం మరో ఎపిసోడ్లో ఉంటుంది, ఇట్లా ఎపిసోడ్లు ఉంటాయి. సో ఈ కేంద్రము కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధినేతలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రశ్నించడం కూడా ఎపిసోడల్ క్యారెక్టర్లో ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకసారి విమర్శిస్తారు, మళ్ళీ విరామ సంగీతం, తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విమర్శిస్తారు, మళ్ళీ విరామ సంగీతం, నాగార్జునసాగర్లో విమర్శిస్తారో తెలియదు, ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అనుకుంటే మళ్ళీ నాగార్జునసాగర్లో విమర్శిస్తారు, తర్వాత మళ్ళీ విరామ సంగీతం, 2023లో అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్ళీ మాట్లాడతారు. మీది గతమంతా చూడండి అలాగే ఉంటుంది. 2014 నుంచి 2018 దాకా పెద్దగా కేంద్రంపై టీఆర్ఎస్ ఎక్కడ ప్రశ్నించలేదు. 18 అసెంబ్లీ ఎన్నికలప్పుడు మళ్ళీ ప్రశ్నించారు, తర్వాత ఒక 2 నెలలు విరామ సంగీతం, 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రశ్నించారు, తర్వాత మళ్ళీ కొన్ని నెలల పాటు విరామ సంగీతం వచ్చాక జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ప్రశ్నించారు. ఇలా విరామ మధ్యలో ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ అన్నట్లు. సో ఎందుకు ఇంటర్వెల్ ఉంటానై, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. దీనికి క్లాసిక్ ఎగ్జాంపులే వ్యవసాయ చట్టాలు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ తీవ్రంగా ప్రశ్నించింది, టోల్ గేట్ల వద్ద కేటీఆర్తో సహా మంత్రులే కూర్చున్నారు, అందరూ ఊహించారు కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు, వెళ్ళి వ్యవసాయ చట్టాలకు పై పోరాడుతున్న రైతులకు మద్దతు పలుకుతాడని. కానీ రైతులను కలవకుండా మోడీ అమిత్ షాను కలిసి వ్యవసాయ చట్టాలపై మౌనంగా ఉండి కేసీఆర్ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయిన తర్వాత మీరు గమనించండి, మోడీ అమిత్ షాను కలిసాక కంప్లీట్గా కేసీఆర్ మౌనం పాటిస్తున్నారు. మీరు ఎక్కడా వ్యవసాయ చట్టాలపైన మాట్లాడడమే మానేశారు. డిసెంబర్ 2వ వారంలో ప్రతిపక్షాల సదస్సు అన్నారు, మార్చి 2వ వారం 3 నెలలు అయిపోయింది, ఇప్పటివరకు దిక్కులేదు. అందువల్ల ఈ క్వశ్చన్ అనుమానం కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని నిజం, కానీ ఆ అన్యాయాన్ని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది అనేది పైన ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. ప్రశ్నించడం ఎవరు ఏ కారణాల రీత్యా ప్రశ్నించినా, ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ప్రశ్నించినా, ఏ షరతులతో ప్రశ్నించినా నాగేశ్వర ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ప్రశ్న న్యాయమైతే అందరూ నిజాయితీగా నిస్వార్థంగా నిక్కచ్చిగా ప్రశ్నించాలి అని కోరుకుంటాను, కానీ అలా చేయకపోవచ్చు. మినహాయింపులతో పరిమితులతో షరతులతో ప్రశ్నిస్తారు, కానీ అందులో ఆ షరతులు ఏంటి అనే ప్రశ్న అయితే మనం వేయాలి కదా. ప్రశ్నించే వారికి కూడా ప్రశ్న ఉంటుంది. సో ఒకవైపు టీఆర్ఎస్ ఏం చెప్తుంది, ప్రశ్నించే వారికి కాదు పరిష్కరించే వారికి ఒకటే ఏంటని. మరి టీఆర్ఎస్ఏ ప్రశ్నిస్తోంది కదా కేంద్రాన్ని. సో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు అయ్యా మీకు తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది అని మీరు భావిస్తే ఒక తీర్మాన శాసన సభలో చేయాలి కదా, శాసన మండలిలో చేయాలి కదా, ఒక అఖిల పక్షం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్ళాలి కదా, లేదు పార్లమెంట్లో టీఆర్ఎస్కి ఎంపీలు ఉన్నారు కదా, అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలి కదా, ఢిల్లీ పురవీధుల్లో నిరసన తెలపాలి కదా. ఎందుకంటే హైదరాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో, మహబూబ్ నగర్లో, వికారాబాద్లో అంటే దేశాన్ని తెలుస్తుందా? ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి, చాలా రైట్ టైం కదా. ఈ సమయంలో గనక కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కూడా ధర్నా చేయొచ్చు. ఇప్పుడు మనకు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఈవెన్ రోషయ్య కూడా సోనియా గాంధీపై వ్యాఖ్యానించినప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. సో ఇలా ఇప్పుడు కేసీఆర్ కాకపోతే కేటీఆర్,
ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని అందరూ అనుకుంటున్నారు కనుక. సో కేటీఆర్ నాయకత్వంలో ఒక అఖిలపక్ష బృందం వెళ్ళి మీరు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నారనుకోండి, కేటి రామారావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్, వీళ్ళంతా వెళ్ళి కూర్చున్నారనుకోండి జంతర్ మంతర్ వద్ద, చాలా ఉపయోగంగా ఉంటుంది కదా. సో డెఫినెట్గా జబర్దస్త్ ప్రశ్న, అది అనుమానమే లేదు. దాని దగ్గర టీఆర్ఎస్ దగ్గర కూడా సమాధానం లేదు, ఎందుకంటే టీఆర్ఎస్ క్వశ్చన్ సెంటర్ ఓన్లీ డ్యూరింగ్ ఎలక్షన్స్, ఎన్నికలప్పుడు మాత్రమే కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మీరు చూడండి, మార్చి 14 తర్వాత మీకు ఐటీఐఆర్ ఉండదు, ఏ చర్చ ఉండదు, మీరు గమనించండి. సో మిగతా సమయంలో కేంద్ర మంత్రులు వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగుడుతుంటారు, కేంద్ర ప్రభుత్వ నివేదికలు వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటాయి. మళ్ళీ కేసీఆర్ మోడీ ప్రభుత్వం పైన ఒక్క మాట అన్నారు, ఇక్కడ మాత్రం బండి సంజయ్ కేటీఆర్ అనుకుంటారు. సో ఇది సహజంగానే ఈ ప్రశ్న ప్రభుత్వం పైన, ఈ పొలిటికల్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పాలి. మీరు కేంద్రం అన్యాయం చేస్తుందన్నది 150% నిజం. ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, 8 రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, 2 కొత్త ప్రాజెక్టులు దిక్కే లేదు, ఎంఎంటీఎస్ ఫేజ్ 3 అసలు మాటే ఊసే లేదు, ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పూర్తి కాలేదు, ఉన్న ఎంఎంటీఎస్ రైళ్లు కూడా నడవడం లేదు. ఇవన్నీ లిస్టు చాలా పెద్దది. వెనకబడిన ప్రాంతాల్లో రైల్వే ప్రాజెక్టులు అన్నారు, దానికి దిక్కు లేదు, ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడా లేదు, హైదరాబాద్లో ఐఏఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ లాంటి సంస్థలు పెట్టాల్సింది, అది దిక్కు లేదు. ఇలా మీకు కాంక్రీట్గా కేంద్రం తెలంగాణకు చేసింది ఏమీ లేదు. జాతీయ రహదారులు వచ్చాయి కదా, అయ్యా మీరు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి తమిళనాడు జాతీయ రహదారి వేస్తే తెలంగాణ నుండి పోకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? లే అది అవకాశం ఉంటే కర్ణాటక అమెరికలు మోనిస్తారు, లేదు కదా. ఇప్పుడు మహారాష్ట్ర టు చెన్నై పోవాలంటే నాందేడ్ టు చెన్నై పోవాలి, ఎట్లా నాందేడ్ టు చెన్నై పోవాలని ఇంకో రూట్ లేదు కదా. ఇప్పుడు కొన్ని రూట్లు తప్పనిసరిగా జాతీయ రహదారి మనం మధ్యలో ఉన్నాం కదా, అవును, మనం కొనుక్కుంటే జాతీయ రహదారి దిక్కే ఉండకపోవు. ఇప్పుడు తెలంగాణకు జాతీయ రహదారులు ఎందుకు వస్తున్నాయంటే మనం మధ్యలో ఉన్నాం కదా, పై స్టేట్లు కింది స్టేట్కు పోవాలంటే మన దారినే పోవాలి కదా, మేము జాతీయ రహదారి ఇచ్చా మీకు అంటున్నారు. తెలంగాణకి ఇవ్వడం కాదు, అవకాశం ఉంటే దాన్ని కూడా పక్క స్టేట్ నుంచి రౌండ్ తీసి పడకపోయేవాళ్ళేమో, అష్టవంకర్లు ఔటర్ రింగ్ రోడ్ తిరిగినట్టుగా. ఇంకో అవకాశం లేదు కనుక అది జాతీయ రహదారి మన ధర పోతుంది. తెలంగాణకు ప్రత్యేకంగా మీరు ఇచ్చిన ఒక్క ఉదాహరణ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం సింగిల్ తెలంగాణ కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కానీ మీరు ప్రత్యేకంగా చేసిన ఒక్కటి చెప్పండి. పార్లమెంట్లో విభజన చట్టం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా, విభజన చట్టం ఉండేది దిక్కులేదు కదా, బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రలో కడప స్టీల్ ప్లాంటు, రామాయంపేట పోర్టు, దేనికి దిక్కులేదు కదా. అందువల్ల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రం అన్యాయం చేస్తుందన్నది 100% నిజం. అయితే దానిపైన స్పందన ఎన్నికల ఉపన్యాసాల్లో మాత్రమే ఉంటుందా, పార్లమెంట్లో ఉండదా, ఢిల్లీ పురవీధుల్లో ఉండదా? అందువల్ల ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ నాయకులందరూ ఐక్యంగా వెళ్ళి నిరాహార దీక్ష చేయాలి. ఇది ఈ ప్రశ్నే రేవంత్ రెడ్డి అడిగారు, అది కరెక్ట్ ప్రశ్న నా అభిప్రాయం.